దాచేపల్లిపట్నంలోని స్థానిక శ్రీ వీర్లాంకమ్మ తల్లి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలానే పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అమ్మవార్లను దర్శించి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా దాచేపల్లి ప్రధాన రహదారి అయిన కోట్ల బజారు రోడ్డుని వెడల్పు చేసి త్వరలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసీపీ టౌన్ కన్వీనర్ మునగ పున్నారావు, నాయకులు కోట కృష్ణ, జాకీర్ హుస్సేన్, ప్రకాష్ రెడ్డి, వేముల శ్రీహరి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ దసరా విజయదశమికి చరిత్ర కలిగిన దాచేపల్లికి మరి మా పార్టీ తరఫున మా ప్రభుత్వం తరఫున ఒక కానుకను అందిస్తున్నాం. మరి ఈ చరిత్ర కలిగిన దాచేపల్లిలో గుండెకాయ లాంటిది అది ఈ కొట్ల బజారు. దాదాపు 30-40 సంవత్సరాల నుంచి ఇది ఇలాగే ఉందని నేను వచ్చినప్పటి నుంచి ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా చెప్తున్నారు. దాదాపు 2.5 కోట్లు శాంక్షన్ చేయించాం. సిమెంట్ రోడ్లు టెండర్లు అయిపోయినాయి. రేపు వచ్చే వారం 10 రోజుల్లో పనులు మొదలవుతాయి. అంతా కూడా సర్వే చేయించి కనీసం 30 అడుగులన్న రహదారి ఉండేటట్టు, రహదారికి 2 వైపులా డ్రైనేజు, చెట్లు, స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసి ఒక బ్రహ్మాండంగా ఈ రహదారిని చరిత్రలో నిలిచిపోయేటట్టు మేమందరం కూడా దీన్ని నిర్మించబోతున్నాం. తప్పకుండా వారం 10 రోజుల్లోనే పనులు మొదలవుతాయి. నా విజ్ఞప్తి ఒకటే, ఇక్కడున్న అనేక మంది వ్యాపారస్తులు, షాపు యజమానులు అందరూ ఉన్నారు, అందరూ సహకరించండి. ఒక మంచి రోడ్డుగా దీన్ని నిర్మిస్తే మీకు కూడా రానున్న కాలంలో ఈ భూమి వాల్యూలు పెరుగుతాయి. ఇక్కడ రానున్న దానికి సదుపాయాలు, పార్కింగ్ ఏర్పాటు చేయగలిగితే రేపు రాను రాను జనాభా పెరుగుతుంది. ప్రతి ఇంటికి ఒక బండి ఉంది ఇప్పుడు, కనుక పార్కింగ్ కూడా ఇక్కడ మనం అందించగలిగితే రాను రాను లావాదేవీలు పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. తప్పకుండా దీన్ని అందరితో సమిష్టిగా మాట్లాడి త్వరలోనే ఈ రోడ్డు మీద ఉన్న వ్యాపారస్తులతో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ సూచనలు తీసుకొని, ఎందుకంటే అంతా మాకు తెలుసు, ఇక మాకు తెలియాల్సింది ఏం లేదనుకునే వాళ్ళం కాదు. వాళ్ళ పెద్దల ఆశీర్వాదంతో పాటు వాళ్ళ సూచనలు తీసుకొని ఇంకా ఈ రోడ్డుని ఎలా విస్తరించాలి, దీనికి అనుసంధానంగా ఉన్న ఇతర రోడ్లను కనుక మనం ఎంతో కొంతమేర అభివృద్ధి చేయగలిగితే ఒక ఉన్నతమైన పట్టణంగా దాచేపల్లిని తీర్చిదిద్దుతాం. ఇప్పటికే సిమెంట్ రోడ్లు దాదాపు దాచేపల్లి పట్టణం ఏదైతే జాతేపల్లి నడికుడి కలిసి మున్సిపాలిటీ మొదలైందో తయారైందో దాంట్లో 10 కోట్లతో సిమెంట్ రోడ్లు మొదలుపెట్టాం. వచ్చే 3-4 నెలల్లో అది కూడా పూర్తవుతుంది. అయిన వెంటనే కొత్త సంవత్సరంలో మంచినీళ్ళు ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలి. ఇప్పటికే దానికి సమాయత్తం అయ్యి 8-9 కోట్లు మరి సమకూర్చుకున్నాం. త్వరలోనే అవి కూడా ఎస్టిమేట్స్ శాంక్షన్ చేయించుకొని టెండర్స్ పిలిచి వచ్చే సంవత్సరంలో దాచేపల్లిలో ఇంకా మిగిలిపోయిన దాదాపు 700 మందికి ఇళ్ల పట్టాలు డోర్ టు డోర్ సర్వే చేసి ఇంకా ఎవరన్నా ఉంటే దాచేపల్లి మున్సిపాలిటీలో సొంత ఇళ్ళు లేదు అనేవాళ్ళు లేకుండా వాళ్ళకి ప్లాట్ నెంబర్ వేసి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. మంచినీళ్ళు, ప్రధాన రహదారి, సిమెంట్ రోడ్ ఈ 4 గనక మనం వచ్చే సంవత్సరం పూర్తి చేయగలిగితే ఒక ఉన్నతమైన పట్టణంగా ఏదైతే నార్కెట్పల్లి అద్దంకి హైవే మీద రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన బ్రహ్మాండం హైవే మీద ఈ రోజున ఈ పట్టణం విరాజిల్లుతుంది. పోచేమో కానీ అంత హంగులతో ఆర్భాటాలతో త్వరలోనే నడికుడి మార్కెట్ యార్డ్లో కూడా ఇక్కడే కొనుగోలు చేసినట్టు చేస్తే వాణిజ్య పరంగా లేదు వ్యవసాయ పరంగా మౌలిక సదుపాయాలు